హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇండియాలో ఏసీ ఓల్టేజ్ని ఎందుకు వాడుతున్నాం, డీసీ ఓల్టేజ్ని వాడచ్చు కదా, అసలు డీసీ ఓల్టేజ్ని ఎందుకు కనిపెట్టలేదు, అసలు డీసీ ఓల్టేజ్ని ఎందుకు వాడలేదు, ఏసీ ఓల్టేజ్ని ఎందుకు వాడుతున్నారు, అసలు ఈ యొక్క ఏసీ ఓల్టేజ్ వెనక అసలు హిస్టరీ అనేది ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. సో మొట్టమొదటిసారిగా 1800 సంవత్సరంలో కరెంట్ని కనుగొన్నారనమాట. ఎక్కడ అనుకున్నారు? అమెరికాలో, యుఎస్లో కనుక్కున్నారు. సో ఈ యొక్క యుఎస్లో మొట్టమొదటిసారిగా 110 వోల్ట్స్ డీసీ డిస్ట్రిబ్యూషన్తో ఈ యొక్క పవర్ సప్లై అనేది జరిగింది అనమాట, డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ థామస్ అల్వా ఎడిసన్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. సో ఈ యొక్క కంపెనీ పేరు ఏం, కంపెనీ నేమ్ ఏంటంటే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ అనమాట. సో అదే సమయంలో నికోలా టెస్లా అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఏసీ సప్లైని ఇన్వెంట్ చేశాడు. సో ఈ యొక్క ఏసీ సప్లైని ఏ విధంగా 3-phase 60Hz ఫ్రీక్వెన్సీతో ఇన్వెంట్ చేశాడు అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క 60Hz ఫ్రీక్వెన్సీతో ఎందుకు ఇన్వెంట్ చేశాడంటే ఆ సమయంలో ఆ రోజుల్లో ఏం చేశారంటే ఆర్క్ ల్యాంప్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేసేవారు. సో ఈయన ఏం చేశారంటే 50Hz ఫ్రీక్వెన్సీతో 60Hz ఫ్రీక్వెన్సీతో ఎందుకు ఇన్వెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ యొక్క 60Hz ఫ్రీక్వెన్సీలో ఈ యొక్క ఆర్క్ ల్యాంప్ అనేది ఫ్లెకరింగ్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఫ్లెకరింగ్ అంటే ఏంటి అనే వీడియో కూడా నేను చేశాను, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఆర్క్ ల్యాంప్స్ అనేవి 60Hz ఫ్రీక్వెన్సీతో కరెక్ట్గా మంచి ఫ్లెకరింగ్ లేకుండా గ్లో అవుతున్నాయని చెప్పేసి 60Hz ఫ్రీక్వెన్సీతో 3-phase AC సప్లైని కనుక్కున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క నికోలా టెస్లా అనే శాస్త్రవేత్త ఈ యొక్క ఏసీ సప్లై అనేది ఇన్వెంట్ చేశాడో అది అక్కడ కొద్ది బాగా ఫేమస్ అయ్యిందనమాట. సో అప్పుడు ఫైనల్గా ఏం చేశారు, ఈ యొక్క డీసీ సప్లై ఎవరైతే కనిపెట్టారో నీకు అల్వా ఎడిసన్కి, నికోలా టెస్లాకి, వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద వార్ నడిచింది. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ వార్ అనేది నడిచింది. ఫైనల్గా ఈ యొక్క వీళ్ళందరూ తేల్చి చెప్పింది ఏంటంటే ఏసీ సప్లై అనేది చాలా మంచిది, అంటే డిస్ట్రిబ్యూషన్ పరంగా అయినా దేనికైనా డీసీతో, డీసీ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, ఏసీ అనేది చాలా సింపుల్గా తక్కువ వాటితో పోల్చుకొని చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఫైనల్గా ఈ యొక్క ఏసీ యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డీసీ సప్లైతో పాటు మాకు ఏసీ సప్లై కూడా కావాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా 110 వోల్ట్స్ ఏసీ సప్లైని ఫస్ట్ ఆఫ్ ఆల్ 60Hz ఫ్రీక్వెన్సీతో ఇన్వెంట్ చేయండి, అంటే తయారు చేయండి అని చెప్పేసి నికోలా టెస్లాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ చేసింది అనమాట, ఆర్డర్ పాస్ చేసింది. అప్పుడు ఏసీ సప్లై అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 110 వోల్ట్స్ ఏసీతో క్రియేట్ అయ్యింది అనమాట. ఓకేనా? ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 110 వోల్ట్స్ ఏసీతోనే ఫస్ట్ 110 వోల్ట్స్ ఏసీ అనేది ఉండేది అనమాట. అది కూడా అమెరికాలో ఏసీతో డీసీతో నడిచింది. ఎప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీ? 60Hz ఫ్రీక్వెన్సీతో. ఇప్పుడు మనకి ప్రపంచ యుద్ధాలు జరగకముందు ఏం జరిగిందంటే ఒక దేశంతో ఒక దేశానికి సంబంధాలు అనేది చాలా తక్కువ. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనం వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు, సో మాకు కూడా విద్యుత్ అనేది ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అప్పటికే ఈ యొక్క యుఎస్లో విద్యుత్ అనేది ఉంది కదా, సో వీళ్ళని చూసి మనం టెక్నాలజీ డెవలప్ చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళు ఇంకొకరు మాటల ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ టెక్నాలజీని మనం బేస్ చేసుకుని ఎందుకు చేయాలి, మన సొంత టెక్నాలజీతో డెవలప్ చేసుకుందాం, ఏసీ సప్లైని డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఆ సమయంలో కాపర్ అల్యూమినియం అనేది చాలా ఎక్కువ కాస్ట్ అనమాట, దొరకడం చాలా తక్కువ అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఒక ఫైనల్గా ఒకటే రీసెర్చ్ చేశారు వోల్టేజ్ కరెంట్ మీద. సో వీళ్ళు ఏం చేశారంటే వోల్టేజ్ని పెంచడం ద్వారా కరెంట్ని తగ్గించవచ్చు. ఓకేనా? కరెంట్ని తగ్గించడం ద్వారా వోల్టేజ్ని పెంచవచ్చు అని చెప్పేసి ఒక సింగిల్ ఫేజ్ అంటే ఏసీ సప్లైని 50Hz ఫ్రీక్వెన్సీతో తయారు చేశారనమాట. సో దిస్ గేమ్ ఈ న్యూ సక్సెస్ టు న్యూ 50Hz ఫ్రీక్వెన్సీతో 220 వోల్ట్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేలో తయారు చేశారనమాట. ఓకేనా గైస్? వీళ్ళు ఏం చేశారంటే మన భారతదేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళే పాలించారు కాబట్టి అక్కడ ఉన్న సప్లైని అక్కడ ఉన్న టెక్నాలజీని మన ఇండియాలో కూడా ఉపయోగించారు. సో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా నిర్మించారంటే మన ఇండియాలో 1837 అనుకుంటా, ఒక్క నిమిషం అండి, 1837లో మొట్టమొదటిసారిగా డార్జిలింగ్లో 150 కిలోవాట్తో ఒక ఏసీ సప్లైతో క్రియేట్ చేశారనమాట, ఒక పవర్ ప్లాంట్ని నిర్మించారు. సో ఇది ఎలాగ ఎక్కడైతే రూల్ చేశారో ఈ యొక్క పవర్ ప్లాంట్ ఈ యొక్క 50 ఏసీ సప్లై అనేది అక్కడ వరకు మొత్తం విస్తరించింది. ఫైనల్గా మన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు స్వతంత్రం వచ్చిన తర్వాత. అప్పుడు ఇండియన్ టెక్నాలజీ కూడా అలాగే ఇండియన్స్ కూడా ఆ విధంగానే ఆలోచించారు. కానీ వీళ్ళు ఏం చేశారు,
అలా ఆలోచించి ఇక్కడ ఈ మొత్తం ఆల్మోస్ట్ అప్పటికే ఏసీ సప్లై అనేది మొత్తం ఇండియా మొత్తం విస్తరించింది. కానీ ఇవన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ మనం కొత్త టెక్నాలజీ డెవలప్ చేయాలంటే టైం పడుతుందని చెప్పేసి దీన్నే స్థిరంగా ఏసీ సప్లైనే మన ఇండియాలో ఉంచేశారనమాట. ఈ విధంగా మనకి ఏసీ సప్లై అనేది మన ఇండియాలో ఇప్పటి వరకు రన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఇది హిస్టరీ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.